ప్రధానమంత్రి హోదాలో ఉండి నాడు జవహర్లాల్ నెహ్రూ సోమనాథ్ మందిర పునరుద్ధరణకు అడ్డుపడ్డారని నేడు రామ మందిర ప్రాణ ప్రతిష్ట విషయంలో కాంగ్రెస్ అదే పద్ధతిలో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందని మొదటి నుంచి బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ హిందూ వ్యతిరేకగా మారిందని కిషన్ రెడ్డి అన్నారు అందుకే ప్రజలు కాంగ్రెస్ పటేల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని అలాంటి వ్యక్తి సోమనాథ్ మందిర పునరు చేస్తామంటే నెహ్రూ అడ్డుపడ్డారని పునరుద్ధరణ కార్యక్రమానికి వెళ్తామంటే రాష్ట్రపతిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే పరిస్థితిలో లేదని కిషన్ రెడ్డి విమర్శించారు